ఏపీ ఎన్నికల్లో జనసేన సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన పార్టీ ఈసారి ఏకంగా పోటీ చేసిన 2 లోక్సభ 21 అసెంబ్లీ సీట్ల స్థానాల్లో విజయాన్ని సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదిలిచ్చినట్టయింది. అందుకే 10 ఏళ్ల కష్టానికి గుర్తింపు దక్కింది. 100% స్ట్రైక్ రేటుతో కొత్త చరిత్ర సృష్టించారు. मैं अभी बाबू को पूछ रहा था, बोले हिस्ट्री के लिए सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहां दिखता है ना, ये पवन नहीं, ये आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है, हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. విన్నారుగా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారు? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కాదు, ఓ తుఫాన్ అని కితాబిచ్చారు. మే అభి బాబుకు పూచ రహా థా, బోలే హిస్టరీ కే లియే సబ్సే హైయెస్ట్ విక్టరీ హై. और ये जो यहां दिखता है ना, ये पवन नहीं, ये आंधी है. ఎన్డీఏ మీటింగ్ లో స్వయంగా ప్రధాని మోడీ స్టేజ్ పై పవన్ ను ప్రశంసించారు. ప్రధాని మోడీ మాటను బట్టే అర్థం చేసుకోవాలి. ఏపీలో కూటమి విజయంలో సేనాని ఎలాంటి కీ రోల్ ప్లే చేశారు? పొత్తులు కుదరడంలో, ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావడంలో జనసేనాని తన మార్కును చూపించారు. అత్తారింటికి దారేది సినిమాలో అలవోకగా చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అని. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన ఈ మాట నిజ జీవితంలో పవన్ కు దగ్గరగా ఉంది. ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారని, ఇలాంటి విజయం కోసం పవన్ పరితపించారని, అందుకోసం ఎన్నో మెట్లు దిగారని గుర్తు చేసుకోవలసిన పరిస్థితి. కూటమి కట్టడం, 3 పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదలాయింపు వంటి విషయాల్లో పవన్ చూపిన చొరవను గుర్తు. 14 మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావం. ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. 10 ఏళ్ల జర్నీలో ఎన్నో అవమానాలు. పదేళ్ల తర్వాత లక్ష్యాన్ని ముద్దాడిన సేనాని. అసెంబ్లీలోకి అడుగీడుతున్న వేళ ఎన్నో బాధ్యతలు. 2019 జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 137 స్థానాల్లో పోటీ చేసింది. 2014 పోటీ చేయకపోయినప్పటికీ ఎన్డీఏకు సపోర్ట్ చేశారు. కానీ 2019 137 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ గెలిచింది, అది రాజోలు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా అధికార వైసీపీలోకి జంప్ అయ్యారు. గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క స్థానంలో కూడా గెలుపొందకపోవడంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక ఆ దెబ్బతో పార్టీని పక్కన పెట్టేసి రాజకీయాల నుంచి వెళ్లిపోతాడు అని అందరూ అనుకున్నారు. అలా చేస్తే ఆయన పవన్ ఎందుకవుతాడు? అందుకే ఎటూ వెళ్లకుండా అపోజిషన్ గా నిలబడ్డాడు. ప్రభుత్వం చేసే పనులను ఎండగట్టాడు. ఇక రోజులు గడిచే కొద్దీ పవన్ గొప్పతనం ఏంటో అక్కడి ప్రజలకు అర్థమైంది. అందుకే జగన్ పాలనకు స్వస్తి పలుకుతూ పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. దాంతో మొదటిసారి పవన్ ఎమ్మెల్యేగా గెలిచి
గ్రాండ్ విక్టరీని కూడా సాధించాడు. అధికార వైసీపీ పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేసింది. ఏపీలో పవన్ సినిమాలు రిలీజ్ చేయకుండా ఆపేసింది. రిలీజ్ అయిన సినిమా టికెట్ల ధరలు తగ్గించి ఆయన సినిమాలకు కలెక్షన్స్ రాకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా చేయడం వల్ల పార్టీని నడుపుకోలేని స్థితికి చేరుకొని రాజకీయాల నుంచి వైదొలుగుతారని అనుకున్నారు. అయినప్పటికీ తన గెలుపును ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ ఎంతో ఓపికతో ముందుకు సాగాడు. ప్రత్యేకించి తన క్యాడర్లో ధైర్యాన్ని నింపుతో ప్రభుత్వంపై పోరాటం చేశాడు. ఎక్కడా కుంగిపోకుండా, అడుగు తడబడకుండా చూసుకున్నాడు. ప్రయాణించే చీకటి దారిలో ఎన్నో ప్రళయాలు, ప్రవాహాలు, విపత్తులు, విగదాలు, అరాచకాలు, ఆకృత్యాలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని దాటుకొని ఈరోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపాడు. అందుకే ఆయన భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలిగాడు. పవన్ విక్టరీ చాలా మందికి ఓ ఇన్స్పిరేషన్. ఎక్కడ పడ్డాడో అక్కడ నిలబడి చూపించాడు. ఎవరైతే అసెంబ్లీకి రానివ్వము అన్నారో వాళ్లని అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేశాడు. ఆయన్ని విమర్శించిన వాళ్ల అడ్రస్లు గల్లంతయ్యాయి. ఓపిక పట్టినోడిదే గెలుపు అనే సూత్రాన్ని మరోసారి నిరూపించాడు. ఏపీ ఎలక్షన్లో గేమ్ చేంజర్గా మారిన పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట తన అభ్యర్థులను గెలిపించుకొని తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. పవన్ కు రాజకీయాలు చేసేంత టాలెంట్ లేదన్న వాళ్ల నోర్లను లాక్ చేశాడు. తన రాజకీయ చతురతతో వార్ వన్ సైడ్ చేసేశాడు. ఇక మొత్తానికైతే వైసీపీని దారుణంగా ఓడించడమే కాకుండా కూటమిని గెలుపు పీఠాలెక్కించాడు. జగన్ గుర్తుపెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ కాదు. ఫైనల్ గా పవన్ అనుకున్నది సాధించాడు. ఇక ఈ ఎలక్షన్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క ఓటు కూడా చీలకూడదనే ఉద్దేశంతోనే పవన్ దగ్గరుండి మరీ ఈ కూటమిని ఏర్పాటు చేశాడు. వాస్తవానికి పొత్తు కోసం ఎన్నో మెట్లు దిగారు పవన్. ముందుగా సొంత పార్టీ వారిని సముదాయించారు. మన బలం బలగం తెలుసుకుని సీట్లు అడుగుదామని సర్దు చెప్పారు. పవన్ ను కాపుల ఆశాజ్యోతి మీరే, మీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యం. అందుకే ఎక్కువ సీట్లు అడగండి, సింహభాగం ప్రయోజనాలు పొందండి, ఎక్కువ సీట్లు ఇస్తేనే పొత్తుకు ఒప్పుకోండి. ఇలా చాలా రకాలుగా పవన్ పై ఒత్తిడి ఉండేది. 2019లో ఓ 10 సీట్లు ఇస్తే ఇప్పుడు ఎక్కువే అడిగేవాడినని చెప్పారు. మొత్తంగా పవన్ ఒకే ఒక కృత నిశ్చయంతో ముందుకు సాగారు. అధికారం నుంచి జగన్ ను దూరం చేయాలని బలమైన లక్ష్యంతో పనిచేశారు. ఇందుకుగాను బలానికి తగ్గట్టు నడుచుకున్నారు. అందుకు ముందుగా పార్టీ శ్రేణులను మలుచుకున్నారు. సొంత సామాజిక వర్గాన్ని ఒప్పించారు. రాష్ట్ర ప్రజలకు నిజాన్ని చెప్పారు. వారి మద్దతు కోరారు. సంపూర్ణ విజయం దిశగా పార్టీని నిలబెట్టారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసింది 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో. పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించింది. ఏపీలో సంపూర్ణ విజయం సాధించింది జనసేన పార్టీ. అయితే ఇదంతా పవన్ ఆలోచనతోనే ముందుకు సాగింది. వైసీపీ నేతలు పవన్ కు ఎన్నో సవాళ్లు చేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నిటికి చెక్ పెట్టారు పవన్. చంద్రబాబు అరెస్టు సందర్భంగా తన పొత్తును ప్రకటించారు. బీజేపీ మాత్రం చివరి వరకు సస్పెన్స్ పెట్టింది. కానీ ఎట్టకేలకు 3 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్నిటిని వదులుకున్నారు. త్యాగాలకు సైతం సిద్ధపడ్డారు. ఓట్ల బదలాయింపునకు కారణమయ్యారు. ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ 98% స్ట్రైక్ రేట్తో వస్తున్నామని, జనసేన ఓటు బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ కావాలనే అప్పుడే విజయం వస్తుందన్నారు అన్నట్టుగా ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది, విజయం వరించింది, చివరకు తాను అనుకున్న దానికంటే ఎక్కువే సాధించారు. నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి
ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పవన్ పెట్టుకుంది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదు, అసలు సిసలైన సోషల్ ఇంజనీరింగ్. కులాలని విడగొట్టే రాజకీయం కాదు, కులాలని కలిపే రాజకీయం చేస్తాను అనే నినాదంతో వచ్చి కేవలం మాటల్లో మాత్రమే కాకుండా ప్రతి అడుగులోనూ మాటలోనూ చేసి చూపించాడు పవన్. 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలోనే గొప్ప విజయం జనసేనానికి ఇచ్చాడు. ఓటర్ల తీర్పుతో పవన్పై బాధ్యత పెరిగిందా? ప్రజల ఆశలను పవన్ నెరవేరుస్తారా? పవన్ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుస్తారా? అందుకే ఇన్నాళ్ళు ఒకలా, ఇకపై మరోలా. For more videos like this, subscribe BigTV channel.